ఓపెన్ చేసాము. ఇలా కొన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి లక్ బాగా కలుస్తుంది కాబట్టి యూజ్ చేయడం, అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏమైనా క్రియేట్స్ ఓపెన్ చేయాలి అంటే క్రియేట్స్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమం అయితే లక్ చాలామందికి కలిసి వస్తుంది, బట్ నా లక్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం చేసి ఆపేసాము, ఆపేసి డైరెక్ట్గా క్రియేట్స్ ఓపెన్ చేస్తాం. ఆపేసాం ఫ్రెండ్స్ ఇంకా. ఓకే, మనకి అచీవ్మెంట్ పాయింట్స్ కూడా వచ్చేటువంటి కాబట్టి మనం డైరెక్ట్ ఇప్పుడు క్రియేట్స్ ఓపెన్ చేస్తాము. ప్రజెంట్ వచ్చేసి 2550 యూసీ ఉంది, చూస్తాం ఏమొస్తాయో. మనకి కార్ వస్తే బాండ్ అనుకుంటున్నాను, బట్ ఏమవుద్దో తెలీదు. ఇన్ని టైం లిమిట్ ఇచ్చే బదులు పర్మనెంట్గా ఒకటి ఇవ్వచ్చు కదా. చూసాం ఫ్రెండ్స్ మనకేమొస్తాయో. ఆల్రెడీ నాకు ఇదివరకే కార్ వచ్చింది, అయినా కూడా నేను మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే గోల్డెన్ ఫ్రాగ్మెంట్స్ కావాలి ఏకేఎం తీసుకోవడానికి, కాబట్టి మనం తిప్పేస్తాము. ఏకేఎం వచ్చింది అనుకో, సారీ ఎస్కేఎస్ వస్తే మాత్రం మనకి 15 గోల్డెన్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి, కాబట్టి ఎస్కేఎస్ రావాలని కోరుకుంటున్నాను. ఎస్కేఎస్ కానీ వెహికల్ కానీ ఏది వచ్చినా పర్లేదు, వస్తే బాగుండు. చూసాం ఫ్రెండ్స్ మరి ఏమవుద్దో. ఇంకో 3 స్పిన్స్ వస్తాయి అంతే. ఏంటి ఫ్రెండ్స్ ఇది, ఒక్కటి కూడా ఏమీ రావట్లేదు. ప్యారాషూట్ పర్మనెంట్ ఇచ్చాడు. అవుట్ఫిట్ అయినా ఇవ్వచ్చు కదా పర్మనెంట్గా. లెజెండరీ ఇవ్వరా అంటే నార్మల్ ఇచ్చాడు. ఏంటో ఇడో, ఎగ్జాక్ట్ 2 స్పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. 2 స్పిన్ చేసాము, మేబీ ఓకే ఇలా చేస్తాము. ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తాము. ఇది 1 గోల్డెన్ ఫ్రాగ్నెట్. ఏకేఎం వచ్చిన బాగుండు, సారీ ఎస్కేఎస్ వచ్చిన బాగుండు. 10 గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ వచ్చాయి. 1 గోల్డెన్ ఫ్రాగ్నెట్ వచ్చింది. దేవుడా, 10 ఇవ్వచ్చు కదా, ప్లీజ్ 10 ఇవ్వవా. మంచోడు విను, 10 ఇవ్వరా అంటే 0 తీసి మనకి ఇచ్చాడు. ఏంటో పర్లేదు, ఎస్కేస్ ఇచ్చాయి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇవ్వచ్చు కదా, ఇవో 10 గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ వచ్చాయి. కాబట్టి మనం మళ్ళీ స్పిన్ చేస్తాము. మళ్ళీ స్పిన్ చేస్తే మళ్ళీ 80కి గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ ఏకేముంది కాబట్టి మనం మళ్ళీ స్పిన్ చేయాల్సిందే. 2 స్పిన్స్ వస్తే, 2 స్పిన్ చేస్తే మనకి 10 గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ రావాలి. వచ్చేస్తే ఫుల్ హ్యాపీ. చూసాం మరి ఏమవుతుందో. వీటి అవుట్ఫిట్ ఎన్నిసార్లు చూసినా ఇవ్వడు, ఇంకా చెత్తగాడు ఉన్నాడు. ఏంటో మరి, ఇస్తే బాగుండు. చూసారా ఫ్రెండ్స్, ఎంత చేసినా వీడు ఇవ్వట్లేదు. ఎంత ఖర్చు పెట్టానో అమౌంట్ వీడికి, తగ్గలేస్తున్నాను కానీ ఇవ్వట్లేదు. వేస్ట్ గాడు, నా డబ్బులన్నీ దోచుకుంటున్నాడు పబ్జీయుడు. ప్లీజ్ ఒక్క అవుట్ఫిట్ నా కోసం ప్లీజ్. నచ్చినోడు ఏది ఇవ్వలే. చూసాం ఫ్రెండ్స్ మన గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ అయినా రావాలి. 10 గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ వస్తే ఫుల్ హ్యాపీ. దేవుడా, ఒక 10 గోల్డెన్ ఫ్రాగ్నెట్స్ ఇచ్చాయి,
నా కోసం ఇచ్చేయచ్చు కదా. ఏ బాబు నిజంగా నా కోసం 10 గోల్డెన్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, బాగుంది ఇదేదో. ఓ షిట్, పర్లేదు ఫ్రెండ్స్, మన దగ్గర 81 గోల్డెన్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏకేఎం తీసేసుకుందాము. కాబట్టి రీడింగ్కి వెళ్ళేసి తీసేసుకుందాము. ఏంటో మరి అంతా ఏదోలా ఉంది ఫ్రెండ్స్, అనుకుంది ఏది రావట్లేదు. ఓకే రిడీమ్కి వచ్చేసి తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఎన్ని కాయిన్స్ వస్తున్నాయో, అవి బిజీ వచ్చినా బాగుండేది. నేను హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. పాపం వంశీ అయితే అసలు బాగా రిక్వెస్ట్ పంపిస్తున్నాడు, బట్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఏకేఎం రిడీమ్ చేసేస్తాము 80 గోల్డెన్ ఫ్రాగ్మెంట్స్కి పర్మనెంట్ అంట. మనం రిడీమ్ చేసేసి ఒకసారి గేమ్ ఆడతాము అని అనుకుంటున్నాను. మరి మేబీ ఏమవుతుందో నాకు తెలీదు, నెక్స్ట్ ట్రై చేస్తాము ఆడాలా వద్దా అనేది డిసైడ్ అయ్యి ఆడాలా వద్దా అనేది చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. ఎందుకో తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపించి ఎక్కువ స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి, నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అది వచ్చేసి. మీరు ఏమాత్రం చేయకపోయినా నాకు చాలా ఇదిగా ఉంటుంది, ప్లీజ్. ఓకే గేమ్ ఆడాలనుకుంటున్నాను కానీ ఎందుకో ఆడాలనిపించట్లేదు. పాపం రిమైండ్ మీ అందరూ రిక్వెస్ట్ ఎక్కువగా పెడుతున్నారు కాబట్టి నేను ఏం చేయలేను. ఓకే కంబాను, హలో అంత. పాపం వంశీ అయితే బాగా అంటే బాగా పెట్టేస్తున్నాడు. ఏంటో ఫ్రెండ్స్, మరి ప్రెజెంట్ నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేయలేను. షిట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.